అక్కా చెల్లెల నాగుల చవితి. అక్క బయట నుంచి వచ్చేసరికి చెల్లి ఇంట్లో తింటూ కనిపిస్తుంది. తింటున్నావా తల్లి? తిను తిను, బాగా తినేసి నా గురించి అందరికీ చెప్పాలి కదా. తినకపోతే మళ్ళీ ఓపిక ఉండదు కదా చాడీలు చెప్పడానికి. ఏంటి రమణమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చావా ఏంటి? ముసలి ముంజికాయ, ఉన్నది తిని పాడుకుంటే తిరగడం లేదేమో కడుపులో, ఉన్నది బయటకు కక్కాల్సిందే కావచ్చు అక్కా. పాముకి పాలు పోసి పెంచినట్టయిందే నిన్ను పెంచటం. ఇంత మోసం చేస్తావా? ఆ ముసల్ది నన్ను ఇన్నేసి మాటలందు తెలుసా? ఆ ముసల్ల ముంజికాయ మాటలు పక్కకు పెట్టు. నువ్వేమన్నావు పాముకి పాలు పోసినట్టా? హాహాహా అక్క నువ్వు చాలా గ్రేట్ అక్క. ఇది పిచ్చిదా మంచిదా? తిడుతుంటే ఆనందంతో గంతులేస్తుంది. ఏమైంది దీనికి? అక్క పద వెళ్దాం, ఇక మన పని మొదలు పెడదాం. ఎక్కడికే వెళ్లేది? ఈరోజేంటో అని కూడా మర్చిపోయావా? ఇలాంటి విషయాలు మర్చిపోయి ఆ ముసలిది అదన్నది, ఈ వంకాయగాడు ఇలా అన్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకో. అసలే చాలా పని ఉంది పదా అని ఒక పేరు మోసిన గుడి దగ్గరకు తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు గుర్తుకొచ్చిందే, రేపు నాగుల చవితి కదా, మంచి చోటు చూసుకుందాం పదా అని ఇద్దరూ కొంత పక్కకి వెళ్లగానే అక్కడ చెత్త వేస్తూ ఎవరూ పట్టించుకుని చోటు ఒకటుంటుంది. ఆయుధాలు తీసుకురాపో, ఇక్కడ్నుంచే మొదలు పెడదాం అని అనగానే అక్క వెళ్లి ఆయుధాలు తీసుకుని వస్తుంది. అక్కడ్నుంచి తవ్వడం మొదలు పెడతారు. అక్క ఇదంతా తవ్వుతూ పుట్ట దగ్గరికి వెళ్తాం సరే, అక్కడ పుట్టలో పాముండి ఉంటే ఏంటి పరిస్థితి? ఈ రోజుల్లో పుట్టలో పాములెక్కడుంటున్నాయే? మనుషులు చేసే హడావుడికి, పొల్యూషన్కి వాటికి ఊపిరాడక ఏ అడవులోకో పారిపోతున్నాయి లేదా చచ్చిపోతున్నాయి. నాకు తెలిసి కూడా ఆ పుట్ట కూడా మనలాంటి వాళ్లు ఎవరో సొమ్ము చేసుకోవడానికి పుట్టించింది అయి ఉంటుంది అని మాట్లాడుకుంటూ తవ్వుతూ తవ్వుతూ పుట్ట కింది వరకు వెళ్తారు. మనమనుకున్న పని అయిపోయింది కదా, మళ్లీ రేపు జనాలొచ్చే సమయానికి వద్దాం పదా అని ఇద్దరూ ఇంటికి వెళ్లిపోతారు. తర్వాత రోజు ఇంకా తెల్లవారకముందే లేచి ఆ సొరంగ మార్గం ద్వారా పుట్ట కిందకు చేరుకుంటారు. మెల్లిమెల్లిగా జనాలు గుడికి రావడం చూస్తారు. అక్క ఒక్కొక్కరిగా వస్తున్నారు, ఇక మన పని జరగబోతోంది, ఇక అన్నీ తీసి బయటపెట్టు అనగానే అక్క చెల్లి ఇద్దరూ తాము తీసుకుని వచ్చిన గిన్నెలను తీసి పుట్ట కింద పెడతారు. జనాలు వేసిన పాలు గుడ్లు వచ్చి వాళ్ల గిన్నెల్లో పడుతూ ఉంటాయి. ఇంత పొద్దున్నే ఇంత కిరాకీ ఉందంటే ఇంకాసేపటికి మన గిన్నెలు నిండిపోతాయేమో కదా, అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనమేమన్నా ఫ్లైట్లో ఉన్నామా అక్క? మధ్యలో ఫ్యూల్ అయిపోతే ఎలా అని అనుకోవడానికి, ఒక గిన్నె నిండిపోతే ఒకరం వెళ్లి ఇంకొకటి తీసుకురావడమే, నేను వెళ్లి తీసుకొస్తాను అని చెల్లి మెల్లిగా ఆ సొరంగం నుంచి బయటకొస్తుంది. గుడివైపు వచ్చి చూడగానే చాలామంది జనాలు కనిపిస్తారు. అమ్మో ఇంతమంది జనాలా, ఇందులో కనీసం ఒక్కొక్కరు ఒక్కో ప్యాకెట్ పాలు పోశారంటేనా? అమ్మో దేవుడా, ఈ లెక్కను చూసుకుంటే ఒక్క గిన్నె ఎలా సరిపోతుంది, ఒక ఐదారైనా పట్టుకురావాలి అని సంతోషంగా వెళ్లిపోతుంది ఇంటికి. కాసేపటికి ఒక పైప్ తీసుకుని లోపలికొస్తుంది. ఈ పైప్ ఏంటి అక్క? ఇలా నోరేసుకుని పడిపోకుండా నాలాగా తెలివిగా ఆలోచించు. సొరంగం బయట డ్రమ్ము పెట్టాను, ఈ పాలని పైప్తో ఆ డ్రమ్లోకి నింపడమే అని పైప్ని పాలగిన్నెలో వేసేస్తుంది. కాసేపు అలా వాళ్లు చేస్తుండగా ఒక పాము పుట్టలోకి రావడం మొదలు పెడుతుంది. చెల్లి అదేంటే పాములాగా అనిపిస్తుంది, నిజంగా పామే అంటావా? నీ బొంద, బయట జనాలని చూడలేదు కదా నువ్వు, ఓసారి వెళ్లి చూడు ఎంతలా ఉన్నారో. వాళ్లని కాదనుకుని గాలి రావడానికి ఇబ్బంది పడుతుంది, పామెలా వస్తుందక్కా? వస్తే అక్కడికక్కడే చచ్చిపోతుంది అని మాట్లాడడం పూర్తవ్వకముందే పాముచ్చి వాళ్ల ముందు నుండి పోతుంది. అమ్మ బాబోయ్, నిజంగా పామే అక్కా అని అరుస్తుంటే పాము పడగ విప్పి బుసలు కొడుతూ ఉంటుంది. అమ్మా నాగదేవత, బుద్ధిగడ్డి తిని ఇలాంటి తప్పు చేశాం, ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయమ్మా, ఇంకెప్పుడు ఇలా చెయ్యము అని అక్క వేడుకుంటూ ఉంటే పాము గిన్నెలో ఉన్న పాలు తాగడానికి వెళ్తుంది. అదే సరైన సమయం అనుకుని అక్కా చెల్లెలిద్దరూ అక్కడ నుంచి పారిపోతారు. సొరంగం బయటకు రావడానికి ఇద్దరూ తరలిపెట్టి చూడగానే అక్కడ కొందరు ప్రజలు పాల డ్రమ్ దగ్గర ఉంటారు. వీళ్ళిద్దరినీ సొరంగంలో చూడగానే బయటకు లాగి కొడుతూ ఉంటారు. అక్క ప్రజల వస్తువులు దొంగిలించినప్పుడు ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితి ఎదురవ్వలేదు, వాళ్ల నమ్మకాన్ని సొమ్ము చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలా జరిగింది, ఇంకెప్పుడు ఇలా నమ్మకాలతో ఆడుకోకూడదక్క. నీకింకా బుద్ధి రాలేదనే అర్థమవుతోంది, ఇంకా ఇలాంటి పనులు చేయడమే మానిద్దాం అనుకుండా నమ్మకాలతో మాట్లాడతావేంటే?
ఇక ఇలాంటి పనులు మానేసి ఏ కూలో నాలో చేసుకుంటూ బ్రతికేద్దాం అని ఇద్దరు నిర్ణయం తీసుకుని దేవతకి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. అహంకారపు చెల్లి. నవీన చందన ఇద్దరు అక్కచెల్లెళ్ళు. నవీన చదువు పూర్తవడంతో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు ఇంట్లో. చందన మాత్రం కాలేజీకి వెళ్తూ ఉంటుంది. అమ్మా నాన్న నేను కాలేజీకి వెళ్ళి వస్తా? ఈరోజు ఆదివారం కదమ్మా, ఇవాళ కాలేజీకి వెళ్ళి ఏం చేస్తావే? అది 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 అమ్మా, ఈరోజు స్పెషల్ క్లాస్ ఉందమ్మా, 2 గంటల్లో వచ్చేస్తా కదా. సరే వెళ్ళు. బయటకు వెళ్లాలంటే 100 కారణాలు చెప్పుకోవాలింట్లో. అమ్మో ఎలాగైనా సరే 2 గంటల్లో వచ్చేయాలి, లేదంటే లేనిపోని అనుమానాలొచ్చే అవకాశం ఉంది ఇంట్లో అనుకుని వెళ్లిపోతుంది. శోభ నవీన దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. నవీన, పంతులు గారు ఫోన్ చేశారమ్మా, ఒక సంబంధం వచ్చిందంట. ఈరోజు వాళ్లు నిన్ను చూసుకోవడానికి వస్తాం అన్నారంట, కాస్త త్వరగా రెడీ అయ్యుండమ్మా. అమ్మా నాకు పెళ్లి ఇప్పుడే వద్దని చెప్తున్నాను కదా, మొన్నే కదా అమ్మా చదువైపోయింది, అప్పుడే పెళ్ళేంటి? నేను కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటానమ్మా, 2 సంవత్సరాల తర్వాత మీరెవరితో అంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, కాని ఇప్పుడు వద్దమ్మా. అలాగంటే ఎలాగే, ఇప్పటినుంచి చూస్తే అప్పటి వరకు అవుతుంది, అయినా పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడే చేసుకోవాలి, కాని ముసలోళ్ళయ్యాక చేసుకుంటారేంటే? అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి వినమ్మా. ఇప్పుడు మన ఇంటి పరిస్థితి ఏమీ బాగోలేదు, చెల్లి చదువుకుంటుంది, డబ్బుల అవసరం చాలా ఉంది, అలాంటప్పుడు నా పెళ్లి అని మళ్లీ ఖర్చులు ఎందుకమ్మా? అందుకే నేను 2 సంవత్సరాలు ఉద్యోగం చేశానంటే కొంత డబ్బులు సర్దుబాటు అవుతాయి, అప్పుడు ఇబ్బంది లేకుండా పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా, కాస్త ఆలోచించమ్మా. అదంతా తరువాత ఆలోచిద్దాంలే, కాని రెడీ అవ్వు, పెళ్లి వాళ్ళు వచ్చి నిన్ను చూసుకుంటారంట. మిషన్ దగ్గర బట్టలున్నాయని చెప్పావు కదా, అవి తెచ్చుకుని వేసుకో ఈరోజు, లేచి త్వరగా వెళ్ళు. ఎంత చెప్పినా మీ ఆలోచన మారదా అమ్మా, సరే వెళ్తానులే అని నవీన టైలర్ దగ్గరికి వెళ్తుంటే ఆటోలో వెళ్తున్న చందన కనిపిస్తుంది. అదేంటి, చందన కాలేజీ అటువైపు కదా, ఇటు వెళ్తుందేంటి అనుకుని ఆటో వెనకాలే వెళ్తుంది. అలా కొంచెం దూరం వెళ్లాక ఆటో ఒక పార్క్ దగ్గర ఆగుతుంది. ఆటో డ్రైవర్తో పాటు చందన దిగి పక్కన కూర్చుంటారు. నవీన నెమ్మదిగా ఆటో వెనుకకు వెళ్లి వాళ్లు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది. నవీన్, ఇలా ఎన్ని రోజులు మనం దొంగచాటుగా ఎవరికీ తెలియకుండా కలుసుకోవడం, మీ ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పి మనం పెళ్లి చేసుకుందాం, ఇలా నేను కాలేజ్ అని చెప్పి నీతో తిరుగుతున్నానని తెలిస్తే ఇంట్లో చంపేస్తారు. పెళ్ళంటే మాటలా, అయినా ఇప్పుడే పెళ్ళేంటి, మనమింకా చాలా ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నాం కదా, ఇంట్లో ఎలా తెలుస్తుంది చెప్పు? నువ్వు కాలేజీకి వెళ్తున్నానని చెప్తున్నావు, ఉదయం కాలేజీ టైంకి బయటకొచ్చి మళ్లీ కాలేజ్ అయిపోయే టైంకి ఇంటికి వెళ్తున్నావు కదా, ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా. అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. చందన సడన్ గా లేచి, ఆలస్యమైంది అంటే అనుమానాలొస్తాయి, పద వద్దు వద్దులే, నేనే వెళ్తాను, నువ్వు అక్కడికొచ్చావంటే అమ్మ చూస్తే రోజూ నీ ఆటోలోనే వస్తున్నాను అని డౌట్ వస్తుంది అని నవీన్ని పంపించి వెనక్కి తిరిగి చూడగా నవీన అక్కడే ఉంటుంది. ఏంటి నువ్వు చేస్తున్న పని, కాలేజ్ పేరు చెప్పి ఇలా రోడ్ల మీద ఆటో డ్రైవర్తో తిరుగుతున్నావా? నువ్వు బాగా చదువుతావని, బాగా పేరు తెస్తావని అమ్మా నాన్నలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా నీ గురించి? వాళ్ల ఆలోచనలు వాళ్లవి, నా ఆలోచనలు నావి, అయినా ఎలా ఉండాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, అనవసరంగా నువ్వు నా విషయంలో తలదూర్చొద్దు. అలా మాట్లాడతావేంటి చందన, అమ్మా నాన్న తమ శక్తికి మించి నిన్ను చదివిస్తుంటే వాళ్లనే తక్కువ చేసి మాట్లాడతావా? అక్క నవీనంటే నాకు ఇష్టం, దీంట్లో నువ్వు అరచి గోల పెట్టాల్సినంత అవసరం ఏమీ లేదు, ఇంటికి వెళ్దాం పద అని కోపంగా ఇంటి దారి పడుతుంది చందన. నవీన ఇంటికి వెళ్లగానే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా చెల్లిని కాస్త జాగ్రత్తగా గమనించుతూ ఉండమ్మా, తన పనులు చూస్తుంటే నాకు కొంత వింతగా అనిపిస్తున్నాయి. అమ్మో ఇది నా విషయం ఇంట్లో చెప్పేలా ఉంది, అక్క ఏం చెప్పినా ఇంట్లో నమ్మేస్తారు, దానిమీద అంత నమ్మకం ఇంట్లో, కాబట్టి నా విషయం ఇంట్లో తెలియకుండా ఉండాలంటే అమ్మా నాన్నలకు దానిమీదున్న నమ్మకం పోగొట్టేయాలి, అప్పుడు అదేమి చెప్పినా నమ్మరు, రేపటినుంచి అదే పనిలో ఉంటా. అక్క రేపటినుంచి నీకుంది నా చేతుల్లో, ఎలా ఇంట్లో నీ మాట నెగ్గించుకుంటావో నేను చూస్తాను అని అనుకుంటుంది చందన. కాని నవీన మాత్రం తన చెల్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ ప్రేమ అని ఈ రోజుల్లో అబ్బాయిలు వెంటపడి ఎలా వేధిస్తున్నారో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాను, అందరూ అలాంటి వాళ్లు అని నేననుకోను, కాని అతను ఎలాంటివాడో తెలియదు,
అనవసరంగా ఇలా కాలేజీకి పోకుండా తిరుగుతూ ఉంటే ఎలా చదవగలుగుతుంది చెల్లి? అమ్మా నాన్నలకు ఈ విషయం తెలిసిందంటే చెల్లి మీద నమ్మకం పోతుంది. అలా కాకుండా ఏదో ఒకటి చేయాలి. చెల్లిని జాగ్రత్తగా ఉంచవలసిన బాధ్యత నాకు కూడా ఉంది. ఇక నుంచి నేను అదే పనిలో ఉంటా అని అనుకుంటుంది నవీనా.